హలో యూవర్స్ అందరికీ నమస్తే ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మరియు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ నండూరి వెంకట సుబ్బారావు గారు ఉన్నారు మనం మాట్లాడదాం సార్ నమస్తే వెల్కమ్ టు అవర్ షో సార్ సార్ ప్రధానంగా పనిచేసేటువంటి కార్యాలయాలు కావచ్చు ఎక్కడైనా కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ఒక గ్రూప్లో కానివ్వండి ఎక్కడైనా కానీ చాలా వరకు చాలామందికి నేను నాకు మీద ప్రత్యేక శ్రద్ధ ఉండాలి లేదంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవాలి అనేటువంటి ఒక కుతూహలం అనేటువంటిది చాలామందికి ఉంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది వారికి సాధ్యం కాదు ఇంకా వారందరూ కూడా చీటికి మాటికి కూడా ఎక్కువగా చీత్కారానికి గురవుతూ ఉంటారు వాళ్ళ యొక్క అది ఏదైనా కానివ్వండి కారణాలు ఏమైనా కావచ్చు కానీ చిత్కారానికి గురవుతూ ఉంటారు నేను ఎందుకు నిలవలేకపోతున్నాను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అనేటువంటి బాధ చాలామందికి ఉంటుంది అసలు ఆకర్షించటం ఆకట్టుకోవటం అంటే ఏంటంటారు అసలు ఆకర్షించడం ఆకట్టుకోవటం అంటే ఎలా ఉండాలి సార్ అది అలా ఒక క్రమ పద్ధతిలో ఉండాలంటే దానికి ఎలాంటి విధి విధానాలని మనలో మార్చుకోవాలంటారు చాలా మంచి ప్రశ్న అడిగారండి మనుషులకు ఉన్నటువంటి ప్రాథమికమైన అవసరాల్లో ఈ నలుగురిని ఆకట్టుకోవాలి అందరితో పాజిటివ్ గుర్తింపు పొందాలి అనేది ప్రధానమైనది మనకు మామూలుగా కూడు గుడు గుడ్డ బేసిక్ అవసరాలు శరీరానికి సంబంధించినవి అనుకుంటాం ఒకసారి ఆకలి తీరిపోయిన తర్వాత ఒకసారి కనీస అవసరాలు తీరిపోయిన తర్వాత మనం ఆటోమేటిక్గా పక్కన వాళ్ళతో గుర్తింపు పొందాలి పక్కన వాళ్ళతో ప్రశంసలు పొందాలి అనుకోవటం చాలా మానసహజమైన విషయం అది హైదరాబాద్లో ఉన్నవాళ్ళవచ్చు ఎక్కడో సుదూరంగా పల్లెటూరులో ఉన్నవాళ్ళవచ్చు ప్రతి వాళ్ళకి తన చుట్టుపక్కల ఉన్న మనుషుల దగ్గర నుంచి పాజిటివ్ గుర్తింపు పొందాలనేది ఉంటుంది అయితే ఈ విషయాన్ని మనం కాంప్లికేటెడ్ చేసుకోకుండా చూడాలి ఎందుకంటే పక్కన వాళ్ళ నుంచి మెప్పు పొందాలి అనే దాన్ని పక్కన వాళ్ళ కోణంలో చూడటం మొదలు పెడితే దీనికి అంతమేముండదు కొన్ని ప్రతి మనిషి రకరకాల వాళ్ళతో ఉంటారు అంటే ఒక పాయింట్తో మొదలు పెట్టుకుందాం దీన్ని ఏమంటాం ప్రపంచంలో ఏ ఒక్కళ్ళు అందరి యొక్క ఆమోదాన్ని మంచితనాన్ని గుర్తింపుని పొందలేరు మహాత్మాగాంధీకి శత్రువులు ఉన్నారు బుద్ధుడికి శత్రువులు ఉన్నారు ఇది సో అందరితో మంచి అనిపించుకోవటం అందరి యొక్క ప్రశంసలు పొందడం ఎవరికి సాధ్యం కాదు జనరల్గా జనరల్ ఓవరాల్ యాక్సెప్టెన్స్ మనం చూడంగానే అందరూ నవ్వాలి అని అనిపించుకునేదానికి మనం ప్రాథమికంగా ఏమనుకుంటాం అందంగా ఉన్నవాళ్ళు అయితే అందరూ మెచ్చుకుంటారని లేకపోతే మంచి డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని అనుకుంటాం ఈ మంచి డ్రెస్సు అందంగా ఉండటం అవసరం కాకపోతే అందం అనేది మన చేతిలో లేదు కదా సో మన శరీరానికి నప్పిన దుస్తులు ఎంపిక మనకి చేతనైతే మనం చూడముచ్చటగా ఉంటాం దానికి తెలుగులో చక్కటి మాట ఉంది చూడముచ్చటగాని ఇంగ్లీష్లో క్యూట్ అంటారు ఇది అంటే ఏది లేటెస్ట్ ఫ్యాషన్ అది వేసుకోవటం కాకుండా అది నాకు నప్పుతుందా నా బాడీ టైప్కి నప్పుతుందా అని చూసి శరీర ఆకృతికి తగ్గట్టు మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇది ఉంటుంది దాన్ని బట్టి మన ఫ్యాషన్ షో కాదు కనుక నేను దాంట్లోకి డీటెయిల్స్లోకి వెళ్ళటం లేదు దాని తర్వాత ముఖ్యమైంది ఇంకొక ఇంకో విషయం మనం చూద్దాం మనకు అస్సలు అన్నం లేకుండా నల్లగా ఉండి మామూలుగా చూస్తే ఇలా ఉన్నారు ఏంటి అనిపించిన వాళ్ళు జీవితాల్లో అనేక రకాలుగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు పర్టికులర్గా శరీర ఆకృతి చాలా ముఖ్యమైనటువంటి సినిమా రంగంలో కూడా బాబు మోహన్ సక్సెస్ అయ్యారు హీరోగా కూడా చేశాడు ఇప్పుడు సంపూర్ణేష్ బాబు అవుతున్నారు విజయ్ సేతుపతి ఉన్నాడు చాలామంది ఉన్నారు వాళ్ళు ఏ రకంగా చూసినా మనం ఈ అందగాళ్ళు అనే కేటగిరీలోకి రారు ఈవెన్ హీరోయిన్లో హీరోల్లో సక్సెస్ అయిన వాళ్ళు కూడా నటులుగా మంచి గుర్తింపు పొందిన వాళ్ళు హీరోయిన్లుగా గుర్తింపు పొందిన వాళ్ళు లేడీస్లో కూడా మనకి నల్లగా ఉన్నవాళ్ళు ఉన్నారు గొప్ప శారీరకంగా గొప్ప అందంగా లేని వాళ్ళు ఉన్నారు నార్మల్ చాలా క్యాజువల్గా ఉన్నవాళ్ళు ఉన్నారు కనుక ఏంటంటే అందం అనేది మన చుట్టుపక్కల వాళ్ళని ఆకర్షించడానికి చుట్టుపక్కల వాళ్ళు ప్రశంసలు పొందటానికి అవసరం కాదు అవసరం కాదు అనే మాట ఎందుకు స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సి వస్తుందంటే మనం ఎంత అందంగా ఉన్నాము ఎంత అందంగా అనేది మన చేతుల్లో లేదు సో మన చేతుల్లో లేని దాని గురించి మనం వర్రీ అవ్వటం మొదలు పెడితే ఇది అయితే ఉన్నదా ఉన్నంత ఉన్నంతవరకు ఉన్నంత వరకు మనకు దేవుడిచ్చినంత వరకు మనకి ఇచ్చిన దాన్ని మనం ఎట్లా ప్రజెంట్ చేసుకోవాలి అనేదాన్ని అందరూ నేర్చుకోవాలి నిర్లక్ష్యంగా ఉండకూడదు సో దానికి ముఖ్యమైనది మొట్టమొదటిది శారీరక ఆరోగ్యం మెయింటైన్ చేయటం ఫిట్నెస్ మెయింటైన్ చేయటం రెండు చిరునవ్వుతో ఉండటం చిరునవ్వు అనే దానికన్నా గొప్ప మేకప్ లేదు అని చెప్తారు అవును నీకు అన్నిటికన్నా చౌకైనా అన్నిటికన్నా గొప్ప మేకప్ చక్కటి చిరునవ్వు సో ఈ చక్కటి చిరునవ్వుకి అసలైన బ్యాక్గ్రౌండ్ మీకు చిరునవ్వుతో మీరు ఉండాలి అంటే మీకు ఉండాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం నీ మీద నీకు నమ్మకం నిన్ను నువ్వు చూసి మెచ్చుకోగలగటం సెల్ఫ్ ఇది ఆత్మవిశ్వాసం వేరు ఆత్మాభిమానం వేరు అభిమానం అంటే నేను నువ్వు ప్రేమించుకోవటం లేకపోతే నీవంటే నేను నేను ఎవరు మాట పాడను నేను ఇది అనుకోవటం ఆత్మవిశ్వాసం అంటే నేను నీ పని చేయగలను లేకపోతే ఇది చేయగలను అనేది నమ్మకం సో ఆత్మవిశ్వాసం పెంచుకునేదానికి ప్రయత్నించేయాలి ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అది బాబుమోహన్ అయినా లేకపోతే ఒక బాబు అయినా విజయ్ సేతుపతి అయినా ఆత్మవిశ్వాసంతో ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదుర్కొని వాళ్ళు ఉన్న స్థితికి వచ్చారు వాళ్ళ ఎగ్జాంపుల్స్ చూస్తే మనం సో ఆత్మవిశ్వాసం అంటే ఏంటి నేను ఫెయిల్ అవ్వను అని కాదు నేను ఫెయిల్ అయినా నేను అనుకున్న స్థితికి చేరుకోగలుగుతాను నేను ప్రయత్నం చేస్తాను అనే ఇది కలిగి ఉండటం ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం ఎలా వస్తుంది ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే నాకు చెప్పుకున్నట్టు ప్రయత్నం చేస్తే వస్తుంది ఈ ప్రయత్నాలు ఒకటి రెండు ఊరికినే ప్రయత్నం చేస్తూ ఉంటాను అని కాదు నిజంగా మీరు దీక్షతో ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రయత్నం చేస్తే రెండు ఫలితాలు కలుగుతాయి మనకి ఒకటి మనం అనుకున్న పని సక్సెస్ అవ్వచ్చు లేదు అస ఫెయిల్ అవ్వచ్చు సో ఫెయిల్ అయినప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది అని చూస్తాం సాధారణంగా ఏం జరుగుతుందంటే సామాన్య మానవుల్లో ఫెయిల్ అవ్వగానే ఆ ఫెయిల్ అవడానికి మన సక్సెస్ అయితే నా వల్లనే సక్సెస్ అయింది నేను బాగా కష్టపడ్డాను కనుక సక్సెస్ అయింది నేను బాగా చదివాను కనుక సక్సెస్ అయ్యాను అనుకుంటాం కానీ ఫెయిల్ అయితే ఏమవుతుందంటే దానికి కారణాలు వెతుక్కోవటం మొదలు పెడతాం ఇవాళ వర్షాలు పడ్డాయి కనుక చదవలేకపోయాను కరెంట్ కట్టగానికి చదవలేకపోయాను మా ఇంట్లో వాళ్ళు మాకు సపోర్ట్ చేయలేరు కానీ చదవలేకపోయాను కారణాలు వెతుక్కుంటాం వెతుక్కుంటాం అంటే మనం సక్సెస్ని ఓన్ చేసుకున్నంత ఈజీగా ఫెయిల్యూర్ని ఓన్ చేసుకోలేము మీకు ఆకర్షణీయమైన వ్యక్తులకి సామాన్యులకి ఉన్నటువంటి తేడా ఇక్కడే ఉంది నా జీవితం నా కంట్రోల్లో ఉంది అది నాకు ఆత్మవిశ్వాసం అని చెప్పుకున్నాం ఫెయిల్యూర్ అయినా నాదే బాధ్యత సక్సెస్ అయినా నాదే బాధ్యత అనుకున్నప్పుడు ఫెయిల్యూర్ నుంచి మనం నేర్చుకోగలుగుతాం ఎందుకు ఫెయిల్ అయ్యాను ఎక్కడ తప్పు చేశాను అని మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా తప్పు సరి చేసుకునేందుకు అవకాశం పెరుగుతుంది సో నెక్స్ట్ టైం చేసుకుంటాము నెక్స్ట్ టైం సక్సెస్ ఓన్ చేసుకుంటాం ఎప్పుడైతే ఫెయిల్యూర్ మంద కాదు వేరే కారణం చేత వచ్చింది అనుకున్నాం అనుకోండి మళ్ళీ అదే ఫెయిల్యూర్ రిపీట్ అవుతూ ఉంటుంది సో ఆత్మవిశ్వాసానికి మనం రెస్పాన్సిబుల్గా ఉండటం రెస్పాన్సిబుల్గా ఉండటం అనేది చాలా మెయిన్ రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఆలోచించండి మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు రెస్పాన్సిబుల్గా ఉన్నారో వాళ్ళకి పని అప్పు చెప్పారు ఏదైతే అది సక్సెస్ అవుతుంది లేదా ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అయినప్పుడు సార్ పొరపాటు జరిగింది నేను సరిదిద్దుకుంటాను అన్న వాళ్ళని మీరు గౌరవిస్తారు అంటే మీరు మీరు రెస్పాన్సిబుల్గా ఉంటే మీకు ఆటోమేటిక్గా ఆకర్షణీయత కూడా పెరుగుతుంది అనమాట ఓకే సో ఇవన్నీ ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తున్నారో మీ మాట వింటున్నారో మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగితే ఇదొక మనం అంటే పాజిటివ్ సైకిల్ మనకు తెలుగులో విషవలయం అనే ఒక మాట ఉంది నాకు నెగిటివ్ సైకిల్ ఒకసారి ఏదైనా మనం తప్పు చేస్తాం ఎదుటివాడు విసుక్కుంటాడు విసుక్కుంటే మన మీద మనకు నమ్మకం తగ్గిపోతుంది తగ్గిపోతే ఇది విషవలయం నెగిటివ్ సైకిల్ అట్లా కాకుండా ఏంటంటే ప్రయత్నం చేస్తాం ఒకవేళ తప్పు అయింది సక్సెస్ అయితే ఎట్లాగో పొగుడతారు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఒకవేళ తప్పు అయింది సరే ఇదిగోండి ఇక్కడ ఇట్లా జరిగింది తప్పు అయింది కనుక మనం దీన్ని సరి చేసుకుందాం అని చెప్పాం డెఫినెట్గా నైంటీ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎదుటివాడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఆటోమేటిక్గా కొంచెం బాధ్యతగా పనిచేస్తాం దాన్ని సరి చేసుకుంటాం అప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అంటే తప్పే చెయ్యను అనే పరిస్థితి కన్నా నేను తప్పు చేసినా సరిదిద్దుకోగలను అనే దానివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనం ఆ దానికోసం వచ్చేందుకు ప్రయత్నం చేయాలి అదే ఆకర్షణీయతకి ఒరిజినల్ గా పునాది ఓకే తర్వాత మిగిలినవన్నీ ఇందాక చెప్పిన చిరు ఉండటం ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్